Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Lono Jarugutundi Kani Alla Kadu, Kartika Masam Vachetappatiki, Sivalayamlo, Vishnuvalayamlo, Ambikalayamlo, Matha Pranganamlo, ee nalugu chotla kuda deepanni pedataru. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏది ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం, అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది, దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12 ఇంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు? అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా, ఎందుకు దీపం పెట్టడం? అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్రమంగా అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంక మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు, నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ అటెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నాను! ఈశ్వరా, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది, అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం, కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్కదానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్ని కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు, ఆయనకి కూడా అలసట ఉంటుంది. ఇన్ని పువ్వులు మీరు వేశారనుకోండి, వేడిక్కిపోతాడు ఆయన. మల్లెపూల్లో చేయి పెట్టి చూడండి ఎంత వేడిగా ఉంటుందో, చాలా వేడి. ఇంత అగరత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు పొగ,
బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యాని ప్రశాంతత పొందుతాడు. అందుకే రాజోపచారాల్లో చామరం విజయామి చామరం వేస్తాం. చామరం ఎక్కడది? చామరీ మృగం యొక్క తోక. ఆ చామరీ మృగం యొక్క తోకలోని వెంట్రుకలను గుదిగుచ్చి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుడు యొక్క ఖేదాన్ని కూడా తగ్గించగలిగినంత గొప్పవని తెలుసుకుని చామరీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వేయలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది, కానీ ఏనుగుకి తెలుసా నాకు దంతం ఉంది అని అంత అందంగా ఉంటుంది, నేను ఈ దంతంతో బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. ఒక చేప ఒక్కటే నీళ్లలో ఈదగలదు, కన్ను ముయ్యకుండా నీటిలో ఈదగలిగిన శక్తి నాకే ఉంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో ఉన్న చేప భూమి మీద ఉండలేదు, భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో నీటిలో తిరుగుతున్న చేపని పట్టుకుని తెచ్చి తాను తింటాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములనెక్కి తాను వెడుతున్నాడు. సింహాలు పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛ విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని, కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది, గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయనే నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు, అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింప చెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్యభగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నేతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే, చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3×8=24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత ఇదో శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర, 7 హోరలు. అందుకే ఆ హోరలే 3×8=24 పూర్తి, మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి చంద్రహోరతో మొదలవుతుంది, చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తుందండి. ఆదివారం ఉందనుకోండి సూర్యహోరతో ప్రారంభమవుతుంది, సూర్యహోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము భానువారము అని పిలుస్తాం. ఈ 8×3×24 తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసోజాత అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు.
గుండె ఆగిపోయింది అనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయ నాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయ నాడి మూసుకుపోతుంది. యమదంష్ట బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయ నాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే, నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకం అవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం, నిర్గుణంచ గుణాత్మకం, తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అంటారు శంకరాచార్యులు. వారు వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు, సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజమే దివ్యే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచేయవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతి పుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతనగారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం, దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమస్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్ళు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకు పరిగెత్తుకు వచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తానటు పడిపోతాడు. తప్ప ఓ కర్ర గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్యస్ సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది, కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకింత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది. దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని
చంపే అధికారం కూడా నీకు లేదు, ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. అంతటా నమ హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగో ఆ చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే ఇక్కడున్నాడు రానా స్వామి అనుకున్ననాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం ఆ కాంతి. అది నీకు ఇక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధనం. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, నేనే ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో, నేనేం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో, నా ఎల్ఐసి పాలసీలో, నా చెక్బుక్కో పట్టుకొస్తే తెలియదు. ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటాం. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన యందు నువ్వు